మరోసారి మాట తప్పారు. అసెంబ్లీ సాక్షిగా 2023 జూలై 8 నుంచి పెన్షన్ 3000కు పెంచుతామని ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోలేదు. మాట ప్రకారం పెన్షన్లు పెంచడంలో మాట నిలబెట్టుకొని జగన్ సర్కార్ కోట్లు ఖర్చు పెట్టి ఉత్సవాలు చేసుకుంటోందన్న విమర్శలు వస్తున్నాయి. గతేడాది జనవరిలో పెన్షన్ 2500కు పెంచినప్పుడు కూడా 5 రోజులు సంబరాలు చేసుకున్నారు. కొత్తగా అమలు చేస్తున్నట్లు జగన్ లాంఛనంగా ప్రారంభించారు. అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలతో, ఎమ్మెల్సీలతో పాటు ప్రజాప్రతినిధులు హడావిడి చేశారు. ఇలా పెన్షన్ మొత్తం 250 రూపాయలు పెంచినప్పుడల్లా పత్రికలకు భారీ ప్రకటనలు ఇస్తూ గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇక 2023 జూలై 8న దివంగత నేత రాజశేఖర్ రెడ్డి జయంతి రోజున పెన్షన్ 3000కు తీసుకుపోతాం అధ్యక్ష, ఒక మాట అంటూ ఇస్తే ఆ మాట కోసం కట్టుబడి నిలబడి ఉండే మనస్తత్వం మా ప్రభుత్వానిది, ఎక్కడా మోసాలుండవు, ఎక్కడా అబద్ధాలుండవు అధ్యక్ష. అసెంబ్లీ సాక్షిగా పెన్షన్ల పెంపుపై గతంలో సీఎం జగన్ హామీ ఇచ్చారు. అయితే జూలై 8వ తేదీ గడిచిపోయింది, వైఎస్ జయంతి కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు, కానీ ఆయన చెప్పినట్లుగా పెన్షన్ 3000కు పెంచకపోవడంతో ఇప్పుడు ఆయన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. మళ్ళీ జూలై 8, 2023 మళ్ళీ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజున పెన్షన్ 3000కు తీసుకొని పోతాం అధ్యక్ష. ఎక్కడా కూడా ఇచ్చిన మాటలో ఏ మాత్రం కూడా పొరపాటు ఉండదు అధ్యక్ష. ఒక మాట అంటూ ఇస్తే ఆ మాట కోసం కట్టుబడే నిలబడే మనస్తత్వం ఉన్న వ్యక్తులం అధ్యక్ష. ఎక్కడా కూడా అబద్ధాలు ఉండవు, ఎక్కడా కూడా మోసాలు ఉండవు, ఎక్కడా కూడా అధర్మం ఉండదు అధ్యక్ష. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులతో పాటు పలు రకాల పెన్షన్లను ప్రతి నెల సుమారు 63 లక్షల మందికి అందుతున్నాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పెన్షన్ను 2000కు పెంచారు. అయితే తమను గెలిపిస్తే పెన్షన్ మొత్తాన్ని 3000కు పెంచుతామని ఎన్నికల ముందు జగన్ హామీ ఇచ్చారు. 2019లో అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీ అమలు చేస్తుంటే పెన్షన్దారులు ఒక్కొక్కరు ప్రతి నెల అదనంగా 1000 చొప్పున లబ్ధి పొందేవారు. ఈ లెక్కన 5 ఏళ్లలో 60 నెలలకు ఒక్కొక్కరికి అదనంగా 60000 అందేది. అయితే సీఎం అయ్యాక పెన్షన్ 3000 ఇవ్వకుండా ఏడాదికి 250 రూపాయలు పెంచుతామని మెలిక పెట్టారు. ఇక ముచ్చటగా మూడోసారి సారీ చెప్పింది జగన్ సర్కార్. 2019 జూలై 8న వైఎస్ జయంతి నాడు పెన్షన్ను 2000 నుంచి 2250 రూపాయలకు పెంచారు. అప్పటి నుంచైనా ఏటా 250 పెంచినట్లయితే 2022 జూలై నాటికి పెన్షన్ 3000 అవ్వాలి. అయితే ఆ మాట తప్పి మడమ తిప్పేశారు. ప్రస్తుతం 2750 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. మరోవైపు సంక్షేమంలో తన తండ్రి ఒక్కడుగేస్తే తాను 3 అడుగులు వేస్తానని చెప్పుకునే జగన్ తన తండ్రి జయంతి నాడు ప్రారంభించి తరువాత అదే కార్యక్రమం నాటికి పూర్తి స్థాయిలో ఇస్తానన్న పెన్షన్ పథకానికి తూట్లు పడిచారని నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.